హాయ్ అందరికీ. ఈరోజు మనం ఎడినియం మొక్కల గురించి తెలుసుకుందాము. పువ్వులు పూయాలంటే ఏం చేయాలి, ఎంత ఎండ ఉండాలి, వాటరింగ్ ఏ విధంగా చేయాలి, కొత్త మొక్కలు ఎలా తయారు చేయాలి లేదా ప్రూనింగ్ ఎలా చేయాలి, ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాలక్ష్మీనారాయణ. ఈరోజు అయితే మనం ఎడినియం ప్లాంట్ కేర్ గురించి తెలుసుకుందామండి. ఇది సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, వన్స్ ఇప్పుడు మనకు సంక్రాంతి అయిపోయింది కదా. సంక్రాంతి అయిపోయిన వెంటనే ఒక 1-2 వీక్స్ తర్వాత కొంచెం ఎండలు అయితే మనకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఈ మొక్క బ్లూమింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇలాగా. సో ఈ మొక్కని ఎలా కేర్ తీసుకోవాలి, ఎటువంటి ఫర్టిలైజర్స్ వాడాలి, దీని ఎలా ప్రూనింగ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరైతే ఒకసారి వీడియోని చూడండి. ఇంకా ఈ మొక్క గురించి వచ్చినట్లయితే ఇది స్టమ్మర్ స్టార్ట్ అవ్వగానే వచ్చిందని చెప్పాను కదండి. ఇవి బాగా పూలు మనం చూడంగానే అసలు అట్రాక్ట్ అయిపోతాము, ఫుల్ కలర్ఫుల్ ఉంటాయి. ఈ కలర్నే కాదు, చాలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. సో నా దగ్గర అయితే ఈ కలర్ ఒకటి, వైట్ ఒకటి ఉంది. వైట్ బ్లూమింగ్ స్టార్ట్ కాలేదు, ఇదే అయింది, అందుకే ఇది షూట్ చేశాను అన్నమాట. సో నెక్స్ట్ అయితే చెప్తాను. సో దీన్ని చూసినట్లయితే దీన్ని డెసర్ట్ రోజ్ అని, వాటర్ ఎక్కువ స్కార్సిటీ ఉన్న ప్లేస్లలో పెరుగుతుంది. సో డెసర్ట్ రోజ్ అంటే దానికి అదొక హిస్టరీలు అండి, ఇంకోసారి మాట్లాడుకుందాం దాని గురించి. సో ఇది చాలా తక్కువ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ ఒకవేళ ఎక్కువైనట్లు అయితే ఏమవుతుందంటే, సో ఈ భాగం అంతా ఉంది కదండి, ఇది మెత్తగా అయిపోయి ఫస్ట్ ఈ స్టెమ్స్ మొత్తం మెత్తగా అయిపోతాయి. ఆ తర్వాత ఈ చెట్టు కూడా పూర్తిగా మెత్తగా అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో వాటర్ ఎంత తక్కువగా ఇస్తే అంత బాగా పెరుగుతుంది. నన్ను అడిగితే 2 వీక్స్ ఒకసారి అట్లా ఇస్తే సరిపోతుందండి. సమ్మర్లో అయితే అలా, అండ్ వింటర్ రైనీ సీజన్లో అయితే పెద్దగా అవసరం ఉండదండి. కొంచెం మనము రైనీ సీజన్ వింటర్ సీజన్లో ఏం చేయాలంటే మొక్కని కొంచెం దూరంగా వాటర్ పడకుండా కొంచెం ప్లేస్ మార్చి పక్కకు పెడితే కొంచెం మంచిగా ఉంటుంది మొక్క. అండ్ ఇంకొక విధంగా కూడా మొక్క పాడయ్యే అవకాశం ఉంటుంది. మనం వన్స్ పాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పాట్కి డ్రైనేజ్ ప్రాపర్గా ఉండాలి. మనము మొక్క పెట్టుకోవాలని అనుకునేటప్పుడే ఒక ఆ పాట్కి, సో మనం పాట్లో వన్స్ మొక్క పెట్టేటప్పుడే అందులో మనము చూసినట్లయితే మీరు పాట్ కనిపిస్తుందో లేదో ఒక్క నిమిషం ఇలా నేను ఒక 20 లీటర్స్ది వాడానండి బకెట్. 20 లీటర్స్ 20 కేజెస్ అని కూడా అనొచ్చు, 20 లీటర్స్ బకెట్ వాడాను. సో మనం మొక్కని బట్టి పాట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్లో అయితే ఈ మొక్కని ప్రూనింగ్లోనే తెచ్చానండి, అంటే కొమ్మ ఒక చిన్న స్టెమ్ కట్టింగ్ ద్వారా పెంచాను, ఈ స్టెమ్ని కట్ చేసి పెట్టానన్నమాట. సో అది ఒకింది. మనము ప్రూనింగ్ చేయాలనుకున్నాం అనుకోండి, మొక్కని ప్రూనింగ్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మొక్కని, ఇది సమ్మర్ బ్లూమింగ్ కదండి, మొత్తం పూర్తిగా సమ్మర్లోనే పెరుగుతుంది కాబట్టి సమ్మర్లో అయితే ప్రూనింగ్ చేయకూడదు. సమ్మర్లో చేస్తే మళ్ళీ తిరిగి అది పూర్తిగా పెరిగి బ్లూమింగ్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మొక్క ఫ్లవర్స్ రావడం డిలే అవుతుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే, వింటర్ రైనీ సీజన్లోనే అది డర్మసీ పీరియడ్ అంటే మనం వాటర్ పోయకుండానే ఆ క్లైమేట్ని బట్టి ఆ వాటర్ని ఆ చల్లదనానికి మొక్క పెరుగుతుంది. ఆ టైంలో మనం పూర్తిగా ఇంతవరకు పూర్తిగా మీకు అనిపిస్తుందో తెలియదు, పూర్తిగా ఇంతవరకు అయితే కట్ చేసాం అనుకోండి, పూర్తిగా మళ్ళీ వస్తే చాలా గుస్సీగా ఎక్కువ కమ్మలు వచ్చి ఎక్కువ బ్లూమింగ్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి. సో ఇదండి, తర్వాత మనం వచ్చేసి చూసుకున్నట్లయితే ఈ మొక్క లైటింగ్ కూడా బాగా ఎండ తగిలే ప్లేస్లోనే ఉండాలండి. అట్లీస్ట్ 5-6 అవర్స్ అయితే ఎండలో ఉండాలి, అప్పుడే ఎక్కువగా పూలు పూస్తాయి. ఇది యాక్చువల్లీ ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రమే పూర్తిగా యాక్టివ్ పీరియడ్లో ఉంటుంది. సో అందువల్ల మనం ప్రాపర్ సన్లైట్ పడేటట్లు చూసుకోవాలన్నమాట. తర్వాత కంటైనర్ సైజ్ అనేది ఎవ్రీ 2-3 ఇయర్స్కి మార్చుకుంటూ. సో నేనైతే ఫస్ట్ ఒక చిన్న పాట్లో పెంచానండి, మనము సైజు పెంచుకుంటూ పోవాలి. సో మనము సీడ్ ద్వారా ప్రొపగేట్ చేసినట్లయితే సీడ్స్ ఉపయోగించి అప్పుడు స్టెమ్ చాలా చక్కగా వస్తుందండి. ఇలా మన స్టెమ్ ద్వారా ఇలా పెంచుకున్నట్లు ఇట్లనే షేప్లెస్గా ఎట్లా అంటే ఎలా అంటే వస్తుంది, కానీ మనం సీడ్తో పెంచినట్లయితే ఒక షేప్గా చక్కగా వస్తుంది. ఇలా మనకి ఇదే మొక్కని చాలా మొక్కలు చేసుకోవచ్చండి. స్టెమ్ని ఎలా ఒక అడినియం మొక్కని ఒకే మొక్కతో చాలా వందలాది మొక్కలు చేసుకోవచ్చు. సో ఇలా ఉంది కదండి దీన్ని. సో ఇలా ప్రూనింగ్ చేసి ఇలా ఇచ్చేసి
దీన్ని ఇంకొక పాట్లో పెట్టినట్లయితే ఇది పూర్తిగా పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ మనం వింటర్ సీజన్లో పెట్టినట్లయితే సమ్మర్ స్టార్ట్ అవ్వగానే బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. తర్వాత షేప్లెస్గా పెరగటం వల్ల ఏంటంటే చూడటానికి కంటే సీడ్స్ పెట్టిన వాటి చూసేదానికి రెండింటికి తేడా అయితే ఉంటుంది. తర్వాత ఇది మెయింటైన్ ఫ్రీ అండి, చాలా ఈజీ అసలు, చాలా ఈజీ అసలు, ఎందుకంటే పెద్దగా దీనికి ఏం పని ఉండదండి. మీరు చూసుకున్నట్లయితే ఈ మొక్కని ఫ్లవర్స్ బ్లూమింగ్స్ చూస్తున్నారు కదా, సో పెద్దగా దీనికి ఏమీ మెయింటెనెన్స్ ఉండదు. చిన్న చిన్న పురుగులే వస్తూ ఉంటాయి, అవి కూడా పెద్దగా నీమ్ ఆయిల్ వేసినట్లయితే సరిపోతుంది. అండ్ ఆకులో ఈ ఆకు చూసుకున్నట్లయితే ఇట్లా వాటర్ ఉంటుందండి, వాటర్ కంటెంట్ ఉంటుంది, మీరు చూస్తున్నారు కనిపిస్తుందో లేదో. సో ఈ రసాన్ని పీల్చుకునే పురుగులు వస్తాయండి, అవి కూడా జస్ట్ నీమ్ ఆయిల్ అవి వేసేస్తే సరిపోతుంది. లేదా మనం ఫర్టిలైజర్స్ ఎక్కువగా మనము ఇంట్లో ఆకులు ఒక మొక్కలు వేసే స్టార్టింగ్లో మట్టిలో పెట్టి తయారు చేసుకుంటాం కదండి సీడ్స్ వేయడానికి, ఆ టైంలో మనం ఇంట్లో ఎక్కువ ఫ్లవర్స్ పూజకు కానీ లేదా ఏదైనా అకేషన్స్ కానీ వాడిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో వాటిని మట్టిలో వేసి ఫర్టిలైజర్ కింద మార్చుకొని వీటికి ఇస్తే చాలా బలం అండి, చాలా చక్కగా పెరుగుతాయి. తర్వాత మనము అసలు మెయింటైన్ లేని ప్లాంట్ అంటే ఇదేనండి. తర్వాత మీరు ఇంకా ఎక్కువ బోన్ మిల్స్ కానీ ఫాస్ఫరస్ ఉన్న ఫర్టిలైజర్స్ కానీ ఇచ్చినట్లయితే చక్కగా బ్లూమింగ్స్ బాగా వస్తాయండి. ఇంకా బనానా పీల్స్, కౌడంకు ఇలాంటివి చాలా కంపోస్ట్గా చేసుకొని ఫర్టిలైజర్గా ఇస్తే మంచిగా పెరిగి చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇదేనండి ఇంకా నాకు తెలిసినంతలో మీతో షేర్ చేసుకున్నాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.